హాయ్ అండి. మనం అందరం అనుకుంటాము కమ్మ సామాజిక వర్గం అందరు క్రూరులు, దుర్మార్గులు, అందరూ దోపిడీ వాళ్ళు, అసలు చాలా చాలా కర్కోటకలు వాళ్ళు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే కొంతమంది మీడియా మాఫియాలో చూసాం మనం, కొంతమంది లేకపోతే కొంతమంది రాజకీయ కరుడుగట్టిన రాజకీయ నాయకుల్ని చూసాం మనం. వాళ్ళందరినీ చూసి వాళ్ళతో పాటు ఉన్న కొంతమంది అదే వర్గం కమ్మ వాళ్ళని చూసి కూడా మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఇలా ఇప్పుడు కమ్మ వాళ్ళందరూ ఒకటే అలాగే చేస్తారంటే ఖచ్చితంగా నేను ఒప్పుకోనండి. ఎందుకంటే నాకు సన్నిహితమైన చాలామంది కమ్మవాళ్ళు చాలామంది మంది ఉన్నారు. నాకు నా స్నేహితులు కావచ్చు, చిన్నప్పుడు విజయవాడలో నేను చదువుకున్నాను, అప్పుడు కావచ్చు, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు అన్నమాట చాలామంది. కాబట్టి ఏంటంటే మనం అట్లా అనుకోవటానికి వీల్లేదు. ఈ కమ్మవాళ్ళందరూ కూడాను అదే రకంగా ఆలోచిస్తారు అని ఏం లేదు. చాలామంది చక్కగా ఆలోచిస్తారు, కొంతమందే ఉంటారు అని చెప్పడానికి మాత్రము ఈ పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. గిరిబాబు గారు మా కుటుంబానికి చాలా సన్నిహితమైన వ్యక్తి, ఆర్టిస్టు, అదే హీరో అని అంటారా, క్యారెక్టర్ యాక్టర్ అంటారా, అదే రఘుబాబు ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు, వాళ్ళు బాగా మాకు బాగా ముందు నుంచి కూడాను చెన్నైలో ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా ఎప్పుడు కూడాను వాళ్ళు మాకు చాలా మా కుటుంబానికి దగ్గరగా ఉంటారు. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళటము, వాళ్ళ ఆయన వైఫ్ మాధవి గారు కదండి, ఆవిడ పేరు ఏదో మర్చిపోయాను, సారీ, గుర్తొస్తుంది ఇప్పుడేను. అయితే ఆవిడ గిరిబాబు గారి వైఫ్, మేమిద్దరం కూడా బాగా ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి ఒకే చీరల అబ్బాయి ఇంటికి వచ్చేవాడు, వెంకటగిరి చీరల అబ్బాయి దగ్గర తీసుకునేవాళ్ళం. అదంతా వేరే వాళ్ళు. ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళు కమ్మవాళ్ళు. కానీ ఏంటంటే ఆ కమ్మవాళ్ళ లేకపోతే మా కులం వేరు, మేము కమ్మవాళ్ళం కాదు, అయితే కమ్మవాళ్ళ మేము కాని వాళ్ళమా అట్లా అని కాదనమాట. చాలా బాగా చాలా చక్కగా కలిసిపోయి ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు చాలా బాగుంటారనమాట. అయితే గిరిబాబు గారి వాళ్ళ అబ్బాయి రఘుబాబు ఏం చెప్తాడంటే, ఇప్పుడు జగన్ పాలనలో మా సొంత ఊళ్ళో ఎంతో మార్పు వచ్చింది. సినీ నటుడు రఘుబాబు, మాది ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం. తరచుగా మా ఊరికి వెళ్తూ ఉంటాం, దాంతో ఆ గ్రామంలో వచ్చిన మార్పులు ఎన్నో మాకు తెలుస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కావచ్చు, వాలంటీర్లు ఇళ్లకు రావటం, ప్రభుత్వ పథకాలు ప్రతిదీ ఇంటికి తీసుకొచ్చి అందించడం గొప్పగా అనిపిస్తున్నది. అక్కడ మా ఇంట్లో పనిచేసే పనివాళ్ల పిల్లలు కూడా ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలని వాళ్ళు ఉపయోగించుకుని దర్జాగా రాజమండ్రిలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోగలుగుతున్నారంటే ఇది మేము ఊహించలేని విషయం అంటున్నాడు పాపం ఈ రఘుబాబు. మేము వాళ్ళు చేసే పనికి తగ్గ జీతాలు ఇచ్చినా, అడపాదడప అదనంగా ఆర్థిక సాయం చేసినా కూడా వాళ్ళ జీవితాలని సమూలంగా మార్చలేము మేము. కానీ ఇప్పుడు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఎల్లప్పుడు కూడా ఎన్నడూ చూడని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అని రఘుబాబు చెప్పడం అనేది చాలా ఒక రకమైన, ఎందుకంటే సినిమా ఫీల్డ్ అంతా కూడాను ఒక రకమైన కొంతమంది కమ్మవారి చేతిలోకి వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోయింది. చాలా చాలా చాలామంది పాడైపోయారు, చాలామంది బ్రాహ్మలు కావచ్చు, లేకపోతే చాలా జనాలు, చాలా వేరే కులాలు వాళ్ళు. కానీ ఏంటంటే వీళ్ళు మాత్రం చాలా, ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా నేను 2-3 వీడియోలు చేశాను గిరిబాబు గారి గురించి. అయితే వాళ్ళు చాలా జెంట్ వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, వాళ్ళ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం కానీ. సో ఇదండి సంగతి. కాబట్టి ఏంటంటే ఏదో కమ్మ వాళ్ళు అది వాళ్ళు ఇది వాళ్ళు అని ఇప్పుడు ఇంకొక కమ్మాయిన గురించి కూడా నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. కొన్ని చక్కటి మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఇట్లా రఘుబాబు మాత్రం ఇట్లా అన్నాడు. అందరు నేను కూడా ఇదే ఏకీభవిస్తాను. మా ఊర్లో కూడా చాలామంది నాకు చెబుతూ ఉంటారు, అమ్మ ఇందిరమ్మ మన ఊరు చాలా బాగుపడిపోయిందమ్మా, చాలా మారిపోయిందమ్మా, ముందులాగా లేదు, మీరు కనుక వస్తే అసలు ఆశ్చర్యపోతారమ్మా, మా ఊరికి వెళ్ళి చాలా కాలం అయిందనుకోండి. సో అట్లాగూ వింటూ ఉంటాం అనమాట. కాబట్టి ఏంటంటే అభివృద్ధి అనేది అభివృద్ధే. అంతకుముందు మరి నేను 14 సంవత్సరాలు సీఎంని అని చెప్పి గుండెలు బాదుకుని, లేకపోతే నేను 3 సార్లు సీఎం అయ్యాను, 3 సార్లు అయితే ఏమైంది, 30 సార్లు అయితే ఏమైంది, బాగు చేయమని
మంచి చేయమని ఇస్తారు ఎవరైనా ఛాన్సు. అంతేగాని ఇవ్వకుండా ఏదో మేము గొప్పవాళ్ళము, మేము ఆగర్భ శ్రీమంతులము, మేము అసలు పది తరతరాలు కూర్చొని తిన్నా కానీ మేము అసలు మేము ధనికులుగానే ఉంటాం అన్న పోజులు పెడుతుంటే ఎవరు కూడా ఈ ప్రజాస్వామ్యంలో కావచ్చు, ఇవాళ ఉన్న కాలంలో కానీ ఇవన్నీ నడవవు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.